అన్ని చూస్తారు ఎన్ని ప్రతిదీ మీకు థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ చైల్డ్ ఈజ్ 1 crore ఇవాళ. మనమే ఎగ్జాజరేట్ చేయట్లేదు. అది కూడా మన ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో టైర్ 3 టాప్ లెవెల్, ఇంకా ఎక్కువ టైర్ 3 రేంజ్లో చూస్తే అంత ఖర్చు ఉందండి. సో దాన్ని క్యారెక్టర్ని ఇలా తీసుకున్న వాడికి అలా జరిగితే షాక్ కదా. సో అక్కడి నుంచి వాడు ఏ యాక్టివిటీ ఏ స్టెప్ తీసుకున్నాడు, దానివల్ల ఎలాంటి హ్యూమర్ క్రియేట్ అయింది, సొసైటీ ఎలా రియాక్ట్ అయింది, రిలేషన్షిప్ ఏంటి, ఫ్యామిలీస్ ఏంటి, సో మనందరం మాట్లాడుకున్నట్టే ఉంటుంది సార్. అది మటుకు చాలా ధైర్యంగా చెప్పగలుగుతాం, హ్యాపీగా అందరు కూర్చొని చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇక రివీల్ చేసేద్దాం, ఊరికి ఏంది దాచిపెట్టుకోండి. ఎగ్జాంపుల్ అంటే దాంట్లో ఏం చేసినా అన్నీ ప్రతి ఒక్కరు పర్సనల్ లైఫ్లో టచ్ అవుతాయి. అలా నేను సినిమా చూస్తున్నప్పుడు, స్క్రిప్ట్ చూస్తున్నప్పుడు, హన్సిత చిన్నగున్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంటర్వ్యూకి పేరెంట్స్ ఇంటర్వ్యూ, మనకి ఇంగ్లీష్ రాదా అప్పుడు నేను చెప్పేది. అప్పుడు అనిపించింది, అరే వాళ్ళు చదువుకునేటానికి మాకెందుకు రా ఇంటర్వ్యూలో సీన్ పెట్టాడు, వాళ్ళు కదా చదువుకోవాల్సింది, మేము ఎందుకు వేస్తున్నాం కాన్వెంట్ స్కూల్లో, వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళ గురించి చూడాలి కదా, మమ్మల్ని చూసి మీరు కరెక్ట్గా లేరని సీట్ ఇవ్వమంటే ఏంటి? అంటే మనం ఏదో మనం కరెక్ట్గా లేమనుకో, పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి అన్ని రకాలుగా, మనకు లేని వాళ్ళకి ఇవ్వాలనేది మన కోరిక ప్రతి పేరెంట్స్కి ఉండేది. అదే హీరో క్యారెక్టరైజేషన్. నాకు లేదు, లేనిది ఇప్పుడు నేను పిల్లల్ని కని వాళ్ళకి నేను ఇవ్వలేనప్పుడు ఇప్పుడు వాళ్ళని ఎందుకు, నేను హ్యాపీగా లేను. బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా సార్, యాజ్ పేరెంట్స్ మీకు పిల్లలుంటే మనం బెస్ట్ ఇద్దాం అనుకుంటాం కదా. అలా ఇద్దాం అనుకున్న వాడికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మనం ఏదో కాంప్రమైజ్ అవుతాం, మన దగ్గర డబ్బులు లేకో ఇంకోటి లేకో మన అనుకున్న స్కూల్ కాకుండా ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తాం. వేరే దాకా ఎందుకు, నా లైఫ్లో సెంటాన్స్లో వేయాలి అన్సిత్ అని అనేది నా ఫీలింగ్. నాకు సెంటాన్స్లో సీట్ రాలే, పోతారో ఐఎమ్ నార్మల్. ప్రతి ఒక్కరు లైఫ్లో అది ఉన్నట్టే. నాకు ఆ రోజు ఆకాశం అంతా కూడా నచ్చడానికి నాకు మెయిన్ రీజన్ అదే. అంటే సో మెనీ, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఆ సినిమాలు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో, ఈ కథలో అంత మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి విత్ హ్యూమర్. నవ్విస్తూ బాగా చెప్పాడు రాజుగారు.